ऐसर विषय में यह ऐश्वर्य के बहुत ऐश्वर्य फोटो ना डेरी उ बैग कनिपिंचट्लेदेंटि अडुगुतुंटे समाधानं चेप्पकुंडा अला मुखालु चूसुकुंटुन्नारेंटि आ बैग नेने तीसी మా రూమ్ లో పెట్టాను. అయినా ఇప్పుడు ఆ బ్యాగ్ తో నీకేం పనరా? అలేకి ఐశ్వర్య ఫోటో చూస్తాను అంది. అది చూపిద్దామని. ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని ఆ బ్యాగ్ తీసి దాచేశాను. పట్టుకోమ్మా. ఇట్లారా. ఐశ్వర్య ఫోటోతో పాటు నువ్వు ఐశ్వర్య గురించి రాసిన ప్రేమ పాటల డైరీ కూడా అలేకి చదివి వినిపించు. పెళ్ళై అత్తవారి ఇంట్లో అడుగుపెట్టిన మొదటి రోజే భర్త మాజీ ప్రియురాల గురించి తెలుసుకొని అలేకి ఆనందిస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు కదా? నీకు అబద్ధం ఆడటం చేత కాదు కదా. అలేకి ఐశ్వర్య ఫోటో చూసి ఆ అమ్మాయి గురించి గుచ్చిగుచ్చి అడిగిందంటే నువ్వు ఉన్న నిజం మొత్తం బయటకు చెప్పేస్తావు. అప్పుడు మన ఇల్లు పెళ్ళిళ్ళులా ఉండదు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. వచ్చేసి అయిపోయింది. ఇప్పుడే వచ్చానండి. అక్షయ్కి ఎలా ఉంది? ఐ మీన్ పేషెంట్కి ఎలా ఉంది? ఆ అమ్మాయి ముఖం మీద పడ్డ ఆయిలు చాలా వేడిగా ఉన్నట్టుంది. ముఖం చాలా వరకు కాలిపోయింది. కొంతలో కొంత లక్ ఏమిటంటే ఆ అమ్మాయి కళ్ళకి ఏం ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి అంటే అక్షయ్ మాట్లాడే పరిస్థితిలో ఉందా? లేదండి. ముఖం కాలిపోవటం వల్ల బాధకు తట్టుకోలేక అరుస్తుంటే మత్తు ఇంజక్షన్ ఇచ్చాం. ఇప్పుడు అన్కాన్షియస్లో ఉంది. నేనొకసారి పేషెంట్ను చూడొచ్చా డాక్టర్? అలాగే రండి. కానీ దూరం నుంచి చూసొచ్చేయండి. దగ్గరగా అమ్మాయి ముఖం చూస్తే మీరు తట్టుకోలేరు. అలాగే డాక్టర్. రండి. మీరేం టెన్షన్ పడకండి. ఆ అమ్మాయికేం కాదు. నేను రౌండ్స్కి వెళ్ళి రావాలి. మీరు ఉంటారా? నేను కాసేపు నుండి వెళ్తాను డాక్టర్. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. రైట్. మీరు ఇక్కడే ఉండండి. దిష్టి తీసింది రాక లోపలికి వద్దురుగాని. పెళ్లికూతురు పెళ్లిగొడుకు వచ్చేసరికి దిష్టి తీయడానికి రెడీగా ఉండమని ఫోన్ చేసి చెప్తే కనీసం ఆ పని కూడా చేయనంటావా? ఇందాక ఫోన్ చేసింది నువ్వేనా? అవును, ఆ పనులేని ఫోన్ చేసింది బామ్మనే. ఇంతమంది ముందు మిమ్మల్ని వల్లే కూరుకుంటున్నా గానీ మీరు చేస్తుంది చాలా తప్పు. మీ ఇంటికి వచ్చేసరికి స్వాగతం చెప్పక్కర్లేదు, ఆహ్వానించక్కర్లేదు. కనీసం దిష్టి తీయడానికి కూడా పనికిరారా? ఇలా దిష్టి తీయటాలు ఆహ్వానించటాలు మా ప్యాకేజీలో లేవు. కన్యాదానానికి ఇచ్చిన డబ్బుకి న్యాయం చేశాం. మీరు ముందుగా చెప్పుంటే ఈ దిష్టికి కూడా ఎంతో కొంత ప్యాకేజ్ మాట్లాడుకునే వాళ్ళం కదా. ఆనంద్, ఏంట్రా మాటలు? చూడత్త, పెళ్లికొచ్చావు చూసావు, అక్కడితో నీ పని అయిపోయింది. అనవసరంగా మా ఫ్యామిలీ మ్యాటర్స్ లో తలదొర్చుకు. మా ఇంట్లో పాకిస్తాన్ కు కాశ్మీర్ కు ఉన్న సమస్యలున్నాయి. అనవసరంగా మీరు మధ్యలో దూరకండి, కోలిపోతారు. మీరెవరూ దిష్టి తీయాల్సిన అవసరం లేదు. అక్షయ్ పిలవండి, తనే తీస్తుంది.
నిన్నటి నుంచి అక్షయ్ ఇంటికి రాలేదు. గెస్ట్ హౌస్ లోనే ఉండిపోయినట్టుందమ్మా. ఏంటి ఇంకా రాలేదా? మా పెళ్లికి రాకుండా ఇంటికి రాకుండా అక్షయ్ ఏమైనట్టు? మీ డాడీ ఏమైనా పని చెప్పారేమోని. ఇలాంటి టైంలో కూడానా? అక్షయ్ ఎవరో గాని ఆవిడ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు వీళ్ళకి దిష్టి తీసి ఇంట్లోకి వచ్చే పని చూడండి. చూస్తున్నావుగా మా ఇంట్లో వరుస ఏ చిన్న పని జరగాలన్నా పేదిద్దమే జరగాలి. మీ ఇంట్లో పరిస్థితితో మా ఇల్లు పోల్చి చూసుకోకండి. అస్సలు సంబంధమే ఉండదు. ఇక్కడ మనుషులు మాట్లాడరు, కేవలం డబ్బే మాట్లాడుతుంది. నేను లొంగిపోయింది కూడా ఆ డబ్బుకేలే. వాళ్ళని అలా గుమ్మంలో నిలబెట్టి మనం ఇలా మాట్లాడుకోవటం ఏం బాగలేదు. కానీ ఏం చేస్తాం, మన ఇల్లు అలాంటిది. రామా, ఈ ఒక్కసారికి నా మాట విని వాళ్ళకి దిష్టి తీసి లోపలికి పిలువు. అలా చేయడానికి నాకే అభ్యంతరం లేదు, కానీ నాకేంటి? మీకు ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించడానికి నా దగ్గర అంత డబ్బు లేదు, ధనం కూడా ఇంట్లో ఉన్నట్టు లేదు. ఈ గొడవంతా ఎందుకు? మేము దిష్టి తీస్తాం. అవును, పిల్లలు మీరు వద్దులేండి. రమణయ్య నువ్వు నాతో రాండమ్మా. అక్కకి బావకి ఇంట్లో దిష్టి తీసే వాళ్ళే లేనట్లుగా బయటి వాళ్ళు దిష్టి తీయడం ఏంటి? దిష్టి మేమే తీస్తాం కదరా. అవును, దిష్టి మేమే తీస్తాం. రమణయ్య. అయ్యా, మంచినీళ్ళు కాఫీ తీసురా. అలాగే అయ్య గారు. అక్షయ్ ఎక్క డాడీ. అక్షయ్ గురించి చెప్పరా, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా ప్రాణం తీసేస్తోంది. ఏంటి డాడీ, ఏం మాట్లాడరు? సూర్య, మీరు వచ్చి ఎంతసేపు అయింది? 1 అవర్ అయిందండి. ఈలోపే వీళ్ళు నిన్ను ఆటోలోకి లాగేశారా? డాడీ, నేను అక్షయ్ గురించి అడుగుతున్నాను. వినిపించింది, చెప్పేవారు కాగలేవా? తీసుకోండి. ఇక్కడేదో అంతర్జాతీయ సమావేశం జరుగుతున్నట్టుంది. మన ఇంట్లో విషయం తక్కువ, సమావేశాలు ఎక్కువ, ఇది మామూలే కదా. అబ్బా, మీరు మాట్లాడకండి. మీరు చెప్పండి డాడీ, అక్షయ్ మీతో పాటు ఇంటికి ఎందుకు రాలేదు? అక్షయ్ ఇప్పుడు ఇంటికి వచ్చే పరిస్థితిలో లేదు. నేను చెప్పబోయే విషయం అందరికీ బాధ కలిగించేదైనా జరిగిపోయింది, ఇక మనమేం చేయలేం. విషయం చెప్పకుండా ఇలా నానుస్తావేంట్రా? ఇక్కడ నాకు టెన్షన్ వచ్చేస్తుంది డాడీ, ఏమైందో చెప్పండి. ఊరి నుంచి గెస్ట్లు వస్తున్నారని అక్షయ్ని గెస్ట్ హౌస్లో పెట్టాం కదా. ఆ తర్వాత అక్షయ్ వల్ల ఈ ఇంట్లో ఏదో బాంబు వెళ్తుందని ఊహించాను, కానీ ఆ బాంబు వల్ల అక్షయ్ కాలిపోతుందని అస్సలు ఊహించలేదు. అక్షయ్కు తగిలి శాస్త ఇన్నాళ్ళకు జరిగిందన్నమాట. నోరుమీయండి, మీరు అసలు మనుషులేనా? అక్షయ్ మీద మీకు మనసులో ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా మాట్లాడతారా? ముఖం కాలిపోవడం అంటే ఎంత బాధో తెలుసా? అలాంటి బాధ పగవాడికి కూడా వద్దని కోరుకోవాల్సింది పోయి అక్షయ్ని అంటారా? చిచి. డాక్టర్స్ ఏమన్నారు? ఇప్పుడు అక్షయ్ ఏ హాస్పిటల్లో ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదట, కానీ కోలుకోవటానికి చాలా టైం పడుతుందన్నారు. విజయ హాస్పిటల్లో జాయిన్ చేయించాను. ఆ మాయకమైన పిల్లకి ఆ దేవుడు ఇంత పెద్ద శిక్ష విధించాడేమిట్రా? డాడీ, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. నేను ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను, కావాలంటే నువ్వు రేపు వెళ్ళి చూడు. అంతవరకు నేను అక్షయ్ చూడకుండా ఉండలేను డాడీ. అక్షయ్ మొహం అసలు చూసేలా లేదు.
చాలా దారుణంగా ఉంది. నువ్వు చూసి తట్టుకోలేవురా. మీరు చెప్తుంది వింటుంటే అక్షయ్ని ఇంకా అర్జెంట్గా చూడాలనిపిస్తుంది. నేను హాస్పిటల్కి వెళ్తాను. నీతో ఇదే వచ్చింది. నువ్వు అనుకున్నదే జరగాలనుకుంటావు. ఏంటండి మీరు మాట్లాడుతుంది? అక్షయ్కి ఇంత దారుణం జరిగితే మీరందరూ మామూలుగా ఎలా ఉండగలుగుతున్నారు? మామూలుగా ఏం లేవు. మంచి హాస్పిటల్లో చేర్పించాం. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పాం. ప్రస్తుతం ఇంతకంటే మనం ఏం చేయలేం కదా. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదన్నారా? అంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు 10 లక్షలు బిల్ వేసేస్తారు, ఇచ్చేస్తారా? మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అనుకున్నాను, కానీ మీరు చేసేవన్నీ తింగర పనులే. అయినా మీకు బెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ అవార్డు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మీ నాన్నగారు చేసే పనులన్నీ పైన పటారం లోన లోటారం. అబ్బా, మన ఇంట్లో అసలు సమస్య వదిలేసి ఎక్కడికో వెళ్తారు. ఇప్పుడు సమస్య అక్షయ. అక్షయ్ది నీకు సమస్య ఉందేమో, మాకు కాదు. మీలాంటి రాతి మనుషులకు ఉండదు. అక్షయ్కి ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎవ్వరేం చెప్పినా నేను ఇంకా ఆగలేను. వెళ్ళే మరుసటి రోజు ఈగోలేమిట్రా. అలేఖ్య ఆగు, నీతో పాటు సూర్యుని కూడా తీసుకువెళ్ళు. వెళ్ళు సూర్య. అలాగేనండి. అలేఖ్య, అక్షయ్ని చూసి ఓవర్ ఎక్సైట్ అవ్వు. ఈరోజు నీ ఫస్ట్ నైట్, త్వరగా వచ్చేయండి, సరేనా? డ్రైవర్ అమ్మా. కార్తీ. అలాగేనమ్మా. అమ్మా అలేఖ్య, హాస్పిటల్కి అన్ని నగలతో ఎందుకు? బాగుండదమ్మా, తీసి వెళ్ళు. అలాగే డాడీ. ఈ ఐశ్వర్య వల్ల అన్ని ప్రాబ్లమ్సే. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నాను. మీ పెళ్లికి రాలేకపోయానమ్మా. ఈ బాబు మా హస్బెండ్. అదే మా వారు. నమస్కారం అండి. నమస్తే అండి. అక్షయ్కి ఇప్పుడు ఎలా ఉంది? లోపల వైద్యం చేస్తున్నారమ్మా. నేను లోపలికి వెళ్ళచ్చా? ఎవరిని పంపించట్లేదు, నర్సుని అడిగి వెళ్ళాలి. సిస్టర్ చెప్పండి, లోపలున్న అక్షయ్కు ఎలా ఉంది? అదే ఫేస్ కాల్పోయిన అమ్మాయి. ఓ ఆ అమ్మాయా, అన్కాన్షియస్ లో ఉంది. బాధ తట్టుకోలేకపోతుందని ఎక్కువగా మత్తులోనే ఉంచుతున్నాం. మీ ఒకసారి పేషెంట్ని చూడొచ్చా? మాటి మాటికి ఇలా ఎవరో ఒకరొచ్చి పేషెంట్ని చూస్తుంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దగ్గరకు వెళ్లకుండా దూరం నుంచి చూసి వచ్చేస్తాం ప్లీజ్. మీరిద్దరూ చూడాలా? అవును. వద్దండి, ఒక్కరే చూసి వచ్చేయండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. సరే సిస్టర్, తను ఒక్కతే చూసి వస్తుంది. మరి మీరు? నేను తర్వాత చూస్తానులే, ముందు నువ్వు వెళ్ళరా. అలాగే. ఇలా కూర్చోండి. కొంచెం మంచిగా తీసుకురండి. అలాగే అయ్య గారు. ఊరుకో అలేఖ్య, ఎందుకంత ఎమోషన్ అవుతావు?
దారుణంగా ఉందండి. సరే సరే, డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, నువ్వు ఓవర్గా ఎక్సైట్ అవ్వకు, మంచినీళ్ళు తాగండి అమ్మా. అలాగే మంచినీళ్ళు తాగు. ఏం పర్వాలేదు, ఇక్కడే మాట్లాడుకుందాం, హాయిగా చల్లగా కలుస్తుంది కదా. శాంత, ఇప్పుడు నువ్వు అర్జెంటుగా మా ఇంటికి కాపురానికి వచ్చేయడం అంత అవసరం అంటావా? ఇంకా ఇక్కడ ఎన్ని రోజులని ఉంటావు? ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉంటే మాత్రం కాదని వాళ్ళు ఎవరుంటారు? అత్తయ్య మామయ్యలు దేవుళ్ళు, ఇక వాళ్ళ పిల్లలు చిన్న దేవుళ్ళు. ఇలాంటి దేవుళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పుడు మనం విడిపోయి వెళ్ళడం ఎందుకో నా మనసుకు నచ్చట్లే శాంత. అయితే మనం జీవితాంతం ఇక్కడే వీళ్ళతోనే ఉండిపోతావా? ఏమో ఎవరికి తెలుసు. చాలే ఊరుకోండి, డబ్బు ఎక్కడుంది అంటే అక్కడ చేరిపోతూ ఉంటారు. నా ఉద్దేశం అది కాదు శాంత, ఈ మధ్య నేను చాలా దూరంగా ఆలోచించి మాట్లాడుతున్నాను. ఏంటో అది? అది చెప్పండి. ఏం లేదు, సూర్య డబ్బున్న వాళ్ళింటికి అల్లుడైపోయాడు కదా, ఒకవేళ సూర్య గాని అక్కడే మామగారింట్లో ఇల్లరిక పల్లుడిగా సెటిల్ అయిపోయాడు అనుకోండి, ఇదేం కంగారు పడకండి, ఊరికే ఎగ్జాంపుల్ గా చెప్పానంతే. నేను చెప్పింది జరిగి సూర్య ఇల్లరిక ఉండిపోయిన పక్షంలో నేను కూడా మీ ఇంట్లో ఇల్లరిక ఉండిపోవచ్చు కదా, చెల్లుకు చెల్లు, సూర్యను చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. ఆపండి. మీరు మా ఇంట్లో ఉండాలి అనుకుంటే ఎంతకాలమైనా ఉండండి, అలాగే మాతో ఏ గొడవ పెట్టుకోకుండా శాశ్వతంగా ఉండిపోయినా మాకేం అభ్యంతరం లేదు, కానీ సూర్య ఇల్లరికం వెళ్ళిపోతాడు అనే మాట మాత్రం అనకండి. అవునండి, సూర్య ఒక్కరోజు ఇంట్లో లేనందుకే మా అందరికీ పొద్దుటి నుంచి ఏదోలా ఉంది. అలాంటిది శాశ్వతంగా వెళ్తాడంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది. కొత్తలో కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి. ఇంకా మీరు ఆపుతారా? మీ నోటి నుండి ఎప్పుడు మంచి మాటలు రావా? అప్పుడప్పుడు వస్తాయి, కానీ నా చెడ్డ మాటలకు అలవాటు పడ్డ వాళ్లకు నేను మంచి చెప్పినా చెడ్డగానే అనిపిస్తుంది, అది నా బ్యాడ్ లక్. సర్లేండి, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ నాకెందుకు, నాకు సూర్య విషయంలో నాకనిపించింది మీకు చెప్పాను, మీకు నచ్చకపోతే నా మాట తీసి పక్కనే పెట్టండి. ఇంతకీ మనం ఇక్కడ ఉంటున్నావా లేక వెళ్తున్నావా శాంత? వెళ్తున్నావు. ఎప్పుడు? రేపే. సరే, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇంత అర్జెంటుగా వెళ్ళిపోతావు అంటే ఎలా, చంటి పిల్లతో వెళ్తున్నా, స్వీట్స్ అవి తీసుకెళ్ళి తెలిసిన వాళ్ళందరికీ పంచిపెట్టాలి. అవును, ఎలాగూ ఇన్ని రోజులు ఉన్నారు కనుక ఇంకో 10 రోజులు ఉండండి, అప్పటికి సూర్య అలేఖలు కూడా ఇక్కడికి వచ్చేయటానికి రెడీ అవుతారు. ఆ తర్వాత మేము పెద్దలు చూసుకుని మేము కూడా వెళ్ళిపోతాం, అప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోదురు కానీ. అలా చేయండి, ఇంకా 10-15 రోజులే కదా. మీరేమంటారు? నేనేమంటాను, నువ్వు ఏదంటే నేను అదే అంటాను. వీళ్ళ పిచ్చి కాకపోతే సూర్య వీళ్ళతో కలిసి ఉంటాడా? సూర్య ఉన్న అలికి ఉంటుందా? ఏం జరుగుతుందో ముందు ముందు చూస్తారుగా. ఏదో ఆలోచిస్తున్నారు? ఏ వద్దా, చెప్పు, మానేస్తాను. మరీ అంత మంచితనం మీ ఫేస్కి సూట్ అవ్వదులే, లోనికి రండి. బూట్లిప్పిరండి, లోపల చంటిపాపుంది. ఈ రాత్రికి సూర్య అలేఖ్యల శోభనం అండి, అలివేలు గారు ఫోన్ చేసి చెప్పారు. అవును కదూ.
అలేఖ్య, ఏమైంది? అది అది అక్షయ్ గుర్తుకొచ్చింది. అక్షయ్ ముఖం చాలా దారుణంగా కాలిపోయింది. అక్షయ్ చాలా బాధపడుతూ ఉండుంటుంది. హాస్పిటల్లో అక్షయ్ అంత నరకం అనుభవిస్తూ ఉంటే నేను ఇక్కడ ఎంజాయ్ చేయడానికి నాకు మనసు రావడం లేదు. అక్షయ్కి నేనంటే చాలా ఇష్టం. నేను మీతో ఎప్పుడు హాయిగా ఉండాలని కోరుకునేది. అలాంటి అక్షయ్ హాస్పిటల్లో ఆ పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ నేను ఇలా ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. నేను అసలే సెన్సిటివ్. నా మనసుకు కష్టం కలిగించేది ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా. నేను చాలాసేపటి వరకు మామూలు మనిషిని కాలేను. అలాంటిది అక్షయ్కు అంత పెద్ద యాక్సిడెంట్ జరిగితే సారీ, నేను మీకు కోఆపరేట్ చేయలేను. మిమ్మల్ని డిసప్పాయింట్ చేసినట్టున్నాను అన్నే నా నాన్న. చూడలేక ఆనందం సంతోషం అనేది మనసుకు సంబంధించింది. అది సరిగ్గా లేకపోతే అన్నీ ఉన్నా కూడా ఏం లేనట్టే. నా దృష్టిలో మొదటి రాత్రి అంటే మనుషులు కలవడానికి కాదు, మనసులు కలవడానికి. అవే సరిగ్గా లేనప్పుడు మనుషులు కలవకపోవడమే మంచిది. అక్షయ్ నేను చూడకపోయినా తరంటే నీకెంత ఇష్టమో నీ మాటల ద్వారా నాకు చాలాసార్లు అర్థమైంది. అలాంటి అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో ముఖమంతా కాలిపోయి ఉన్నప్పుడు నువ్వు అక్షయ్ గురించి ఆలోచించి మూడు బాగలేదండం నాకు తప్పక అనిపించలేదు. నీ మంచితనం నాకు అర్థమవుతుంది లేక. నీ మనసుకి ఎప్పుడు నచ్చితే అప్పుడే మన ఫస్ట్ నైట్. అప్పటి వరకు నేను ఏమనుకుంటానో అని కానీ నాకు కోపం వస్తుందని కానీ అస్సలు అనుకోకు. ఇక నుండి మన ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండాలి. అయ్యో, మీరు కింద పడుకోవద్దు, మంచం మీద పడుకోండి. నువ్వు? నేను మంచం మీద పడుకుంటాను. సరే, నీ ఇష్టం. నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. ఇప్పుడు మన మధ్య పరాయి వాళ్ళల్లాగా థ్యాంక్స్లు సారీలు రెండు అనవసరమే. పడుకో. అక్షయ్ గురించి అలేఖ్య ఎంత బాధపడుతోంది, తనకేం కాకుండా చూడుదేవుడా. నువ్వు మాటి మాటికి మీ ఇంటికి వెళ్ళటానికి కుదరదు. ఎంతో పెద్ద అవసరం ఉంటే తప్ప. ఇప్పుడు నీకు చెప్తున్న మాటలు నేను కొత్తగా తయారు చేసుకునేవి కాదు. నీతో నా కూతురు పెళ్ళనుకున్నప్పుడు 10 లక్షలు తీసుకొని అగ్రిమెంట్ మీద సంతకం చేశావు, గుర్తు తెచ్చుకో.